శాంతి భద్రతలు మొత్తం క్షీణించిపోయినాయి. అంటే పోలీసు వాళ్ళు కాంగ్రెస్ నాయకులందరూ గుండాలైపోయి మరి ఎమ్మెల్యేల మీదనే పడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏముంటుందని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఎమ్మెల్యేల మీద పడ్డారు? వాళ్ళకు భయభ్రాంతుల గురి చేస్తే ఇంకెవరు కూడా ఏం మాట్లాడాలనే ఉద్దేశం. కౌశిక్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండని? కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం కాపాడాలి. మరి అరకెలపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండు, చేరినట్టు ఆయన ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చిండు, ఆయన మెడలో కాన్వా వేసుకున్నాడు, అన్నీ జరిగింది. ఆయన టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ మధ్యనే హైకోర్టు ఇచ్చిన తీర్పు, వీళ్ళ మీద నాలుగు వారాల లోపల చర్య తీసుకోవాలి లేకపోతే మీ పైన యాక్షన్ తీసుకుంటారంటే, ఆయన అరకెలపూడి గాంధీ భయభ్రాంతులకు గురై నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా, నేను ఆపోజిషన్లో కాంగ్రెస్లో చేరలేదు, ఆపోజిషన్లో ఉన్నానని చెప్పేసి మాట్లాడితే అది తప్పని నిరూపించి మాట్లాడిన కౌశిక్ రెడ్డి మీద ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన అరకెలపూడి గాంధీ ద్వారా ఆయన ఇంటి నుంచి ఎస్కార్ట్ ఇచ్చి జనాలను తీసుకొని వచ్చేసి మన కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చిన ఎమ్మెల్యే అయినా మనం స్వాగతిస్తున్నాం, అందరం కలిసి ఉందాం. రాష్ట్రాలు వేరైనా అందరం తెలుగు వాళ్ళం అంతా ఒకటే అని మేము టీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తున్నాం. కానీ ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది, వాళ్ళు చేసిన చర్యల మూలంగా మాట్లాడవలసి వస్తుంది. మీరు ఆంధ్రాకి వెళ్ళి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తే మేము అనుకుంటే మీరు ఉంటారా? మరి కాంగ్రెస్ పార్టీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజకీయాలు రౌడీ రాజకీయాలు నడవాయి, ఇప్పటికే మీ కాలం చెల్లిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలి. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కౌశిక్ రెడ్డి గారిని, ఇంట్లో కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆయననేమో ఎస్కార్ట్ ఇచ్చి తీసుకొని వచ్చి వాళ్ళ దౌర్జన్యం చేస్తుంటే ప్రేక్షకుల్లాగా చూస్తారు. మా పార్టీ కూడా అన్ని గమనిస్తుంది, మా కేసీఆర్ గారు గమనిస్తున్నారు, హరీష్ రావు గారు గమనిస్తున్నారు, కేటీఆర్ గారు గమనిస్తున్నారు. మీరు తీరు మార్చుకోకపోతే పోలీసులు పైన కూడా రేపటికి ఎప్పటికీ ఒకటి తీరు ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. ఈరోజు కాకపోయినా రేపటికి మారిపోతుంది. మారిపోయినప్పుడు ఎవరైతే ఈ అధికారులు ఈ రకంగా చేస్తున్నారో వాళ్ళపైన తప్పకుండా చర్యలు ఉంటాయి. వాళ్ళు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని చట్టబద్ధంగా ఈ ఎవరైతే దోషులు ఉన్నారో ఇంక్లూడింగ్ అరకెలపూడి గాంధీ గారిని కూడా వాళ్ళపైన కేసు కట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మరి నేను డిమాండ్ చేస్తున్నా. మరి టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మా కౌశిక్ రెడ్డి గారికి కూడా అండదండం ఉంటుందని చెప్పేసి, కౌశిక్ రెడ్డి గారు మా పార్టీ తరఫు నుంచి గట్టిగా మాట్లాడుతుండ్రు కాబట్టి అట్లా మాట్లాడే గొంతులను నొక్కుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కూడా కౌశిక్ రెడ్డి కూడా ఏం తక్కువ మంచి కాదు, ఆయన పెద్ద పుల్లే ఉన్నాడు, ఎంతమందినైనా ఎదుర్కొనే శక్తి ఉన్నది కాబట్టి ఆయన బయటకు వస్తే వాళ్ళ పని గోవింద అవుతుందనే ఆయన లోపలుంచారు. కానీ ఎన్ని రోజులైనా సరే పులి బంధిస్తే బయటకు వచ్చిన తర్వాత తన పులి తన పని చూపిస్తాడు. తప్పకుండా ఆయన పైన ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరికీ ఎప్పుడో ఒకసారి ఏదో రకంగా బుద్ధి చెప్పడం మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కౌశిక్ రెడ్డి గారి తరఫున ఖాయమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ దౌర్జన్యాలు రౌడిజం గుండాయిజం అన్నీ మానుకొని ప్రజా సంక్షేమం కొరకని ప్రజా మేలు కొరకని పనిచేయాలని చెప్పేసి మీరు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. మీ హామీల గురించి ప్రశ్నిస్తున్నామంటే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, మమ్మల్ని నోరు నొక్కుదామని ప్రయత్నం చేసినా మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు గల్లీ గల్లీలో పోతే ప్రశ్నిస్తారు, మీ ఎంబడబడి తరిమి కొడతారు మీ హామీలు పూర్తి చేయకపోతే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. నారాయణ్ ఖేడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మన నారాయణ్ ఖేడ్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్. ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్, బసవేశ్వర చౌక్, బైపాస్ రోడ్, నారాయణ్ ఖేడ్. మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు మొటిమలు, సోరియాసిస్, నల్లబొంగు, టాటూ రిమూవ్, చిన్రూ, రింగ్ వాట్స్, జుట్టు రాలడం, నల్ల మరియు తెల్ల మచ్చలు,
తెల్లపూత, అలర్జీ దద్దుర్లు, గజ్జి, తామర, పులిపిర్లు, ఆనెలు, సుఖ వ్యాధులు, చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు. మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడును. ఇంకా అన్ని రకముల ఎక్స్రేలు తీయబడును. 24/7 అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు. ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు. అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి. మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్, బసవేశ్వర చౌక్, బైపాస్ రోడ్, నారాయణ్ ఖేడ్. మా కాంటాక్ట్ నెంబర్ 7095866143, 7095766143, 7032766143. ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.